వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రైతు రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాలో 2వ విడత 150,000 లోపు రుణాలు ఉన్నా 43,130 మంది రైతుల కుటుంబాలకు సంబంధించి 50,409 బ్యాంక్ ఖాతాలలో 503.89 కోట్ల రూపాయల రుణాలు మాఫీ కానున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 1వ విడత జిల్లాలో 100,000 లోపు రుణాలున్న వారికి రుణమాఫీ జమ చేయడం జరిగిందని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో 12,000 మంది రైతులకు ప్రభుత్వం 2వ విడత రుణమాఫీ చేసినట్టు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మొత్తం సిరిసిల్ల జిల్లాలో 12,000 మంది రైతులకు 1,16,59,919 రూపాయలు రుణమాఫీ చేశానని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిమ్నా నాయక్ ఉన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి గీత, జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ డిమాండ్ చేశారు. వనపర్తిలోని పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మోదీ ఎంపీ ఎన్నికల ముందు ఓట్ల కోసమే చట్టం చేశారన్నారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికల అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని అరికట్టాలన్నారు. జయమ్మ, భూమిక, శిరీష, సునీత పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరావు రెడ్డి జరిగిన అసెంబ్లీ చర్చల్లో పలు నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గ పరిధిలోని చెరువులను, రిజర్వాయర్లను దేవతల నీటితో నింపాలన్నారు. పాడి రైతుల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని, నియోజకవర్గ పాడి రైతుల ప్రయోజనం కోసం భారీ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎలిఘట్ట గ్రామంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే శంకర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దుల మల్లయ్య యాదవ్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 39 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 275,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 280,198 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 317,690 మీటర్లు ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మంజూరు చేయించిన అభివృద్ధి పనులను యథాతథంగా మార్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురమిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. గణప సముద్రం, బుద్ధారం చెరువులను ప్రత్యేక జీవో ద్వారా 3,500 ఎకరాల నుంచి 4,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్ చేయడం జరిగిందన్నారు. మార్పులు చేస్తే రైతులు నష్టపోతారన్నారు. 2వ విడత రుణమాఫీ చేయడంపై ముధోల్ మండలం గన్నూరు గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ రావుల గంగారెడ్డి మాట్లాడుతూ గత 12 ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ కావడం సంతోషంగా ఉందని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, ఓనర్లకు దళారుల ప్రమేయం లేకుండా లైసెన్సులు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. బడ్జెట్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయం, మోసాన్ని నిరసిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ డిక్లరేషన్ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు అన్నారు. అనంతరం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.